వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగర్ నాయనార్ గాథలు చెప్పుకుంటున్నా చోళనగర దేశంలో ఎనాదినాథ నాయనార్ అని ఒక నాయనార్ ఈయన అరిసోల్ అనే నది ఆ నది పరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ పరివాహక ప్రాంతంలో కుంభకోణం గ్రామం కుంభకోణం ఇప్పుడు ఉందిగా అక్కడ నివసించేవారట మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా కుంభకోణం దేవాలయాలు అండి ఆ కుంభకోణం దేవాలయాలు కూడా చేయాలి జయా ఒకసారి కదా నవగ్రహ దేవాలయాలు నెక్స్ట్ ఇయర్ కార్తీకం దాకా ఆగుదామా ఈ ఏడాది మధ్యలో ఎప్పుడైనా చేసేద్దామా చేద్దాం రమ్మగారు సరే చేయాలి కుంభకోణం దేవాలయాలు చాలా విశేషంగా అవును ఈ యనాదినాథ నాయనారనే అనే నాయనారు గౌడ కులస్తుండట గౌడసు మరి మన ప్రాంతాల్లో గౌడులు అంటే మనకు తెలిసి కలిగిత వాళ్ళు అవును అలాగే అంటారు అంటారు మన ఊళ్ళలో అవును గవళ గౌడ అని చెప్తారు గౌడ కులస్తులు పాత కాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ కర్ణాటక అంతా కూడా గౌడ గౌడ బాగా కనపడతారు అలా ఉన్నారా మరి వీళ్ళేం చేసేవాళ్ళు వాళ్ళ కుల వృత్తులు ఏమిటో తెలియదు ఇప్పుడు వృత్తిగా ఏం లేదని ఎక్కడా లేదనుకోండి అవును కానీ ఈ తాటి చెట్టుకు సంబంధించిన వ్యాపార విశేషాల్లోనే వాళ్ళు ఉండటం కనపడేది అయితే ఈ తమిళనాడులో ఉన్న గౌడ కులాల్లో వీరులు అధికంగా ఉండేవాళ్ళట వీరాధి వీరులు ఉన్నారు గౌడస్లో అదే మన గౌడ వాళ్ళ గౌడ ఒకటవునో కాదు అని కూడా మనకు సరిగ్గా తెలియదు పేరు మాత్రమే మనకు తెలుసు అదే అయితే ఏమైంది ఈ గారు ఎనాదినాథ నాయనారు కత్తి యుద్ధంలో అత్యంత ప్రావీణ్యత కలిగిన వాడు అసలు కత్తి రీసైడ్ అంటే అసలు శంకరమణాధను ఒక కత్తి తిరిగినట్టు కాకుండా ఒక చక్రం తిరిగినట్టు ఉండేదట ఓ అంత గొప్పవాడు రాజకుమారులకి యుద్ధ విద్య నేర్పటం కత్తిద యుద్ధం నేర్పించడంలో ప్రఖ్యాతుడు అతను బాగా డబ్బులు వచ్చేవాడు అయితే ఇవి వచ్చే డబ్బు ఇదేంటంటే భక్తుడు దారి గుండా వెళ్తున్నాడు అనుకో ఎవరైనా పట్టివర్ధనాలు ఇవి మన విభూతి కట్లు కనపడితే వాళ్ళకి ఏదైనా తీసిచ్చేవాడు విభూతి ధరించిన వాడిని గౌరవించటమే విధి అయింది అదే ఏం లేదు ఎంత డబ్బు వచ్చినా శివభక్తుల కోసమే ఖర్చు పెట్టేవాడు పరమ తీవ్ర భక్తిపరుడు యుద్ధం చేసేటప్పుడు అవతల వాడు విభూతి పుండ్ర ధరిస్తే యుద్ధం చేసేవాడు కాదు అలాంటి వాడు అయితే అతనికి యుద్ధాలు సాధారణంగా ఆయన దగ్గరికి రాల అదే ఆయన విద్యా ప్రదర్శనలోనే ఉన్నాడు ఎక్కువగా ఈ విద్యలు ప్రదర్శించేటప్పుడు ఏముంది అలా ఏం ఉండదు కదా నేర్పించేవాడు ఎంతమందో రాజకుమారులు ఆనాటి కాలంలో దూరదేశాల నుంచి కూడా రాజకుమారులు వచ్చి ఈయనకి డబల్ ఫీజు ఇచ్చి కూడా నేర్చుకునేవాళ్ళు రాజులు కూడా ఈ ఫలానా చోట ఎలా చేయాలి ఇలా మీదకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అలాంటి ట్రిక్స్ కూడా ఈయన దగ్గరే నేర్చుకునేవాళ్ళు అయితే ప్రఖ్యాతులుగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు శత్రువులు ఉంటారమ్మా అకారణంగా ఏంటి వీడికే ఇంత రావాలి ఇప్పుడు కూడా ఉన్నారు వీళ్ళకి ఎందుకు ఇంత పేరు రావాలి మనలాంటి వాళ్ళే వీళ్ళు ఎందుకు ఎక్కిపోవాలి అలా అనిపిస్తూ ఉంటుంది వీడు మనం ఒకటే చోటు చదువుకున్నాం వీడు మనకి ఒకటే రకమైన లివింగు వీడెందుకు ప్రఖ్యాతుడు కావాలి అనిపించే వాళ్ళు లేరు ఇప్పుడు కనిపిస్తూ ఉంటారు ఆ కాలంలో తొమ్మిది పది శతాబ్దాల్లోనూ కూడా ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు ఎవడి కర్మానుభవాన్ని బట్టి వాడికి కష్టంగాని సుఖంగాని వస్తాయి అది ఉండదు అవునండి ఆ మాయామోహితులుగా ఉంటారు ప్రజలు అయితే చాలామంది ఈయన మీద కచ్చగట్టి ఉండేవాళ్ళు వీడు అంతు చూడాలనిపించేది వీడికి శాస్త్ర చేయాలనిపించేది అలా ఉండేది మనుషులకి వీళ్ళలో అతిశూరన్ అనేవాడు ఒకడు ఉండేవాడట గౌడకులస్త్రీ అతను కూడా అతనికి ఎలాగైనా ఈ నాయనారిని జయించాలని ఉండేది సాటి వాళ్ళని ఒక పది మందిని మంచి కత్తి యుద్ధ వీరుల్ని చేరదీసాడు సొమ్ము ఖర్చు పెట్టేవాడు వాళ్ళ మీద ఇతన్ని జయించాలని పెట్టుకున్నాడు ఒకనాడు ఆయన ఇది చేసి వస్తూ ఉంటే నది నుంచి స్నానం చేసి వస్తే వస్తూ ఉంటే కత్తి లేని వాడి మీద నిరాయుధుడి మీద పడ్డారట ఆయన సమీపంలో ఉన్న వెదురు పొదల నుంచి ఒక గడ తీసి దాన్ని కత్తిగా వాడి పది మందిని దొళ్ళగొట్టేసాడు పిచ్చపిచ్చగా కొట్టేశాడు కత్తిలాగానే వాడతాయి ఆయన చేతికి పొల్లొచ్చినా అంతే ఇంకా అది కత్తే జనాలు కకావికలై పారిపోయారట అందరూ చెప్పారు ఇంకొకసారి ఇతని మీదకి మమ్మల్ని పిలవద్దు మేము రామ్ నీతోటి నీకేదైనా శత్రుత్వం ఉంటే ఇప్పుడు శత్రుత్వం లేదు ఒట్టి పుణ్యానికి వీడంటే నాకు మంట అందుకని వీడిని కొట్టడానికి తీసుకెళ్తున్నానని చెబితే ఎవడైనా వస్తాడు కదా ఒట్టిగా ఏం చెప్పాలి చెడు చెప్పాలి అంతే ఆ వ్యక్తి మీద చెడు ప్రచారం చేయాలి నువ్వు ఎప్పుడైనా సరే ఒకళ్ళని ఎప్పుడైనా అనాలంటే వాళ్ళు మమ్మల్ని హట్ చేశారు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వీళ్ళైతే వాళ్ళెవరికో ఏదో చేశారు మావి కొట్టేశారు నా అవకాశం వీళ్ళు లాగేసుకున్నారు అని చెడు చెబితేనే ఎవరైనా మనతో చేరతారు ఒట్టి పుణ్యానికి వీడిని చూస్తే నాకు అసూవిగా ఉంది వీడు శాస్త్ర చేద్దాను రెండు అంటే మిగిలిన వాళ్ళని మన ఏమంటారు వాళ్ళు ఇప్పుడు కూడా అంతే కదా చెడు చెప్పాలి ఆయన అసలు వ్యక్తిగా ఈయన దగ్గర అసలు చెడే లేదు ఎనాదినాథ నాయుడు చాలా మంచివాడు ఎనాదినాథుడు ఆయనకి ఒకళ్ళు జోలిగా ఏం పట్టదు చుట్టుపక్కల పిల్లల్ని దగ్గరికి పిలిచి వాళ్ళకి కత్తి యుద్ధాలు నేర్పించేవాడు ఫ్రీగా ఇంకేం చేస్తారు ఈ అతిశూర్ పారిపోయాడు కొన్నాళ్ళకి తాకిన దెబ్బలన్నింటినీ మందేసుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు మందిని కాదు ద్వంద్వ యుద్ధం చేద్దామని కాగితం రాసి పంపించాడు ఈయన కూడా ఒప్పు యుద్ధాన్ని పిలిస్తే కాకూడదు ద్వంద్వ యుద్ధం అంటే చేసి తీరాలి ఓ సరే వచ్చాడు ఆయన కత్తి తెచ్చుకున్నాడు ఈయన కత్తి తెచ్చుకున్నాడు ఈ అతిశూరను ముఖానికి ఇట్లా ఒక క్లాత్ అడ్డం పెట్టుకుని కళ్ళు ఒకటే ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు ఇంకొక నిమిషంలో అతిచూరని పని అయిపోయింది ఇతను ఏం చేశాడు ఈ ముఖానికి అడ్డంగా ఉన్న ఆచ్ఛాదనను తొలగించే తన కత్తితో తనే తొలగించుకున్నాడు తొలగించుకునేసరికి అతిశూరన్ ముఖం మీద ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా చక్కగా కనపడుతుంది విభూతి అక్కడి నుంచి జబ్బల మీద వస్త్రాలు చింపేసుకున్నాడు రెండు జబ్బల మీద విభూతి ఇక మూచేతుల దగ్గర ద్వాదశ పుండ్రాలు ధరిస్తారు కదా జబ్బల మీద తర్వాత మోచేతుల దగ్గర ఎట్లా ఎప్పుడైతే ఈ వస్త్రం తొలిగి విభూతి పుండ్రం కనపడిందో ఒక్క నిమిషం ఉంటే పేకు ఉత్తరించబడేదే కత్తే సెట్టే బా శివభక్తుడి మీద కత్తి ఎట్లా అవుతుందా వీడు భక్తుడు అయ్యాడు ఇప్పుడు వీడు నిన్న పెట్టుకోలేదు ఇవాళ ఎందుకు బొట్టు పెట్టుకున్నాడని అని అడగకూడదు ఎవరు నేను నిన్నటిదాకా వేరే వేషం వేషం వేశావు ఇవాళ ఈ వేషం వేసావని అనకూడదు ఇవాళ వాడు బొట్టు పెట్టుకుంటే వాడు భక్తుడు అయిపోయినట్టు భగవంతుని అనుగ్రహం లభించింది వాడికి వీడు ముందు యుద్ధం చేసినప్పుడు వాడికి విభూతి ఏం లేవు ఇప్పుడున్నాయి బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు ద్వాదశపుండ్రాలు ధరించి ఉన్నాడు విభూది భస్మధారణ చేస్తే ఎవాడు భస్మధారణ చేస్తాడో వాడు భగవంతుని వాడు అయిపోయినట్టే కత్తి వదిలేశాడు ఈయన కానీ ఒప్పుకో ఒప్పుకోజేలా ఆ కత్తి తీసి తన కత్తితోటి ఈయన్ని పొడిచేసాడు అనాథనాథ్ నాయన డొక్కలో పొడిచేశాడు పోటు వెనకాల పోటు పడేసరికి శివ శివ శివా శివ అంటూ పరమేశ్వరుడే కొట్టినట్టుగా భావించి దెబ్బలు తీసుకున్నట్టు మరి బొట్ట పెట్టుకున్నవాడు సాక్షాత్ శివరమశివుడే నాలుగు పోట్లతోటి శివ అంటూనే ప్రాణు ప్రాణ వదిలేసాడు అతిశూరను ఆ అవతలవాడు తిరగబడకుండా దెబ్బలు తింటాం అనేది ఒకటి ఉంది చూడు అది మనం జీర్ణించుకోలేము స్పృహ తెప్పి పడిపోయాడు కొట్టేశాడు పొడిచేసాడు కానీ స్పృహ తెప్పిపోయాడు ఆ దాన్ని తనని వదిలేస్తాడని చేశాడు చూపించింది ఎందుకు తనని వదిలేయటం కోసం కానీ ఎప్పుడైతే ఆయన ఊరికే కత్తి దించి వెనక్కి తగ్గడం కాకుండా కత్తి వదిలేశాడో దొరికిపోయాడు ఈయన ఆకాశం నుంచి విమానం వచ్చి ఈయన్ని పరమేశ్వరుడి దగ్గరికి తీసుకుపోయిందట ఆ విమానం రావటం చుట్టుపక్కల చోద్యం చూ ఈ యుద్ధం చూడ్డానికి వచ్చిన వాళ్ళు అందరూ చూశారు ఎవడైతే ఈయన మరణానికి కారణమయ్యాడో అతిశూర్ మాత్రం చూడలే విమానంలో ఆయన ఆత్మని తీసుకెళ్ళిపోవడం ఆ తర్వాత ఆయనకి శివ సంస్కారం చేయబడింది ఎలాంటి కథలు ఉంటాయి అద్భుతమైన కథలు కదా ఈ కాలంలో ఉంటుందంటే ఇది అన్ని కూడా కలియుగంలో జరిగినవే నాయనార్ కథలు పురాతనమైనవి అంటే ముందు యుగంలో జరిగినవి కాదు పురాతనమైనవి పద్నాలుగు వందల ఏళ్ల క్రితం పన్నెండు వందల ఏళ్ల క్రితం వెయ్యి ఏళ్ల క్రితం అట్లా జరిగినవిగానే చెప్తారు అద్భుతమైన కథ నమస్తే నమస్తే జీ